హాలదశాన ప్రారంభంలో మీరు చూస్తున్నది ఎంఎం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టైటిల్ సమ్మెలో చూశాగా ఏనో ఎస్బీఐ అప్లికేషన్లో మీకు గవర్నమెంట్కి సంబంధించి నాలుగు స్కీమ్స్ అనేది ఏనో ఎస్బీ అప్లికేషన్లో యాడ్ చేయడం అయితే జరిగింది ఇంతకుముందు ఇంటర్నెట్ బ్యాంకింగ్లో అయితే ఉంది ఇప్పుడు ఏనో ఎస్బీ అప్లికేషన్లో కూడా ఈ అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఈ అప్డేట్ ఏనో ఎస్బీఐ అప్లికేషన్లో ఎక్కడ ఉంది అనేది మీకు క్లారిటీగా స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను ఇక్కడ నుంచి అయితే చూసుకోండి అలాగే వీళ్ళకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి కింద ఉన్న రెడ్ కలర్ సప్ని అది క్లిక్ చేసి పక్కన ఉన్న పిల్లలకర్ మీద క్లిక్ చేసి అయితే పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ మీ మొబైల్లో ఏనో ఎస్బి అప్లికేషన్ ఉంటే ఎవరైతే ఏనో ఎస్బీఐ అప్లికేషన్ వాడుతుంటే వాళ్ళు ఏనో ఎస్బీ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోండి వన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఎంపీని లాగిన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫైజ్లకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ పైకి అయితే స్క్రాల్ చేయండి మీరు ఇంటర్ఫేస్ అయితే వచ్చిన తర్వాత పైకి అయితే స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు సర్వీస్ రిక్వెస్ట్ అని ఉంటుంది సర్వీస్ రిక్వెస్ట్ మీద అయితే క్లిక్ చేయండి వన్స్ సర్వీస్ రిక్వెస్ట్ మీద అయితే క్లిక్ చేయగానే ఇక్కడ కింద మీకు పైకి అయితే స్క్రాల్ చేయండి ఇక్కడ కింద మీకు గవర్నమెంట్ స్కీమ్ అని ఉంటుంది దీని మీద అయితే క్లిక్ చేయండి ఈ అప్డేట్ ఈ ఆప్షన్ని కొత్తగా యాడ్ చేయడం అయితే జరిగింది ఏనో ఎస్బీ అప్లికేషన్లో వన్స్ దీని మీద అయితే క్లిక్ చేయండి వన్స్ దీని మీద అయితే క్లిక్ చేయగానే ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించి స్కీమ్ అనేది మీకు కనిపించడం అయితే జరుగుతుంది నాలుగు స్కీమ్స్ అనమాట అటల్ పెన్షన్ యోజన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి ప్రధానమంత్రి సురక్ష బీమా అననగ సుకున్న సమృద్ధి యోజన ఈ ఈ నాలుగు స్కీమ్లో ఏ స్కీమ్ మీరు తీసుకోవాలి అనుకుంటే ఆ స్కీమ్స్ అనేది ఇక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు సపరేట్గా మీరు ఈ అప్లికేషన్ సపరేట్గా మీరు ఈ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం అతలేదు సపరేట్గా వెబ్సైట్లోకి అయితే వెళ్ళి మీరు ఈ స్కీమ్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి మీ దగ్గర ఏనో ఎస్బీ అప్లికేషన్ ఉంటే ఈజీగా ఏనో ఎస్బీ అప్లికేషన్ నుంచి మీరు ఏ స్కీమ్ తీసుకోవాలి అనుకుంటే ఆ స్కీమ్ మీద మీరు ఇట్లా క్లిక్ చేసి కింద ఇక్కడ అప్లై న్యూ అని ఉంటుంది దీని మీద అది క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే దీని గురించి డీటెయిల్స్గా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద ఇక్కడ న్యూ మోర్ అని ఉంది కదా దీని మీద అది క్లిక్ చేసి అగ్రి మీద అది క్లిక్ చేసి టోటల్గా ఈ స్కీమ్ గురించి టోటల్ డీటెయిల్స్ గైడ్లైన్స్ మొత్తం ఉంటుంది మీకు దీని గురించి క్లారిటీగా ఇక్కడ నుంచి చదువుకోవచ్చు ఏ స్కీమ్ డీటెయిల్స్ మీరు కనుక్కోవాలనుకుంటే అనుకుంటే ఆ స్కీమ్ మీద అది క్లిక్ చేసి కింద ఇక్కడ న్యూ మోర్ మీద అది క్లిక్ చేసి ఆ అగ్రి మీద అది క్లిక్ చేసి దీని గురించి డీటెయిల్స్గా మీరు చదువుకోవచ్చు చూసుకోవచ్చు ఆల్రెడీ చాలామంది యూట్యూబ్లో ప్రతి ఒక్క స్కీమ్ గురించి చాలామంది చాలా వీడియోస్ అయితే చేశారు ఏ స్కీమ్ మీరు తీసుకోవాలనుకుంటే ఆ స్కీమ్ గురించి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఆ స్కీమ్ గురించి టోటల్ గైడ్ లైన్స్ ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తుంది ఏ స్కీమ్ తీసుకోవాలంటే ఆ స్కీమ్ అనేది మీరు తీసుకోవచ్చు కేబుల్ అని నేను చూపించేది ఏంటంటే ఏనో ఎస్బీఐ అప్లికేషన్లో ఏ అప్డేట్ అయితే వచ్చిందో ఆ అప్డేట్ గురించి మీకు చెప్పడమే నా బాధ్యత అనమాట ఫ్రెండ్స్ అర్థమైందిగా గవర్నమెంట్కి సంబంధించి స్కీమ్ అప్డేట్స్ మొత్తం ఏనో ఎస్బీ అప్లికేషన్లో అయితే వచ్చింది ఎవరైతే ఈ స్కీమ్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇక్కడ నుంచి ఏనో ఎస్బీఐ అప్లికేషన్ నుంచి మీరు లాగిన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి అలా అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ నుంచి మా ఛాన ఛానల్ వస్తుంటే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్లో నెక్స్ట్ అబ్ధా తోలుసుకున్నంతవరకు మా ఛానల్ వాచ్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్